हेलो माय डियर फ्रेंड्स, वेलकम टू अवर चैनल बीके इन्वेस्टमेंट प्लान्स। फ्रेंड्स, ई वीडियो चला चिन्न वीडियो कानी चला यूजफुल वीडियो। मन इन्वेस्टमेंट वीडियो चेस्तुन्नाम कदा, चाला मंदी इन्वेस्टमेंट चेसेटप्पुडु गानी बयट एक्कडैना डब्बुलु इच्चेटप्पुडु वड्डीकि इच्चेटप्पुडु गानी वाळ्ळकि मन बैंकुलो एंत इन्वेस्टमेंट चेसेटप्पुडु सेविंग्स अकौंट लो गानी वाळ्ळु 7.25 अनि 3% अनि 3.25 अनि 3.3% अनि ई विधंगा चेप्तू उंटारु। अलांटि संदर्भंलो చాలామంది తెలియదు 3% అంటే ఎంత, 4% అంటే ఎంత, అది రూపాయలో చెప్తే అర్థం కాదు. అదే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఇంత పర్సెంట్ ఇచ్చేటప్పుడు అది దాన్ని మనం రూపాయలు ఎలా కనెక్ట్ చేసుకోవాలి పైసల్లో. అదే ఒకవేళ చాలామంది గోల్డ్ లోన్కి వెళ్ళేటప్పుడు కొన్ని ఫినాన్స్ కంపెనీస్లో ఏమవుతుందంటే 60 పైసలు వడ్డీ మీద గోల్డ్ లోన్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. అలాంటప్పుడు చాలామంది తెలియదు ఎంత పర్సెంట్ అని, అది కూడా ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి, 60 పైసలు వడ్డీ అయినా, 50 పైసలు వడ్డీ అయినా, 30 పైసలు వడ్డీ అని, ఇలాంటి లేకపోతే 1 రూపాయి వడ్డీ అని, 2 రూపాయలు వడ్డీ అని, ఈ వడ్డీని ఎలా మనం పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేసుకోవాలి, అలాగే పర్సంటేజ్ని ఎలా రూపాయలు క్యాలిక్యులేట్ చేసుకోవాలో ఈ వీడియోలో కూలంకుషంగా డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఒక వ్యక్తి 100 రూపాయలని 1 రూపాయి వడ్డీకి అయితే తీసుకోవడం అయితే జరిగింది. అలాంటిప్పుడు ఏం చేస్తారంటే, ఆ వ్యక్తి 100 రూపాయలు తీసుకున్నాడు, 1 రూపాయి వడ్డీకి తీసుకున్నాడు, అప్పుడు ప్రతి నెల ఆ వ్యక్తికి 100 రూపాయలకి 1 రూపాయి అనేది చెల్లించ జరుగుతుంది. అంటే ప్రతి నెల అతను 1 రూపాయికి వడ్డీని చెల్లిస్తూ ఉంటాడు. అంటే 12 నెలలకి 12 రూపాయలు చెల్లిస్తాడు. అంటే 100 రూపాయలకి ఒక సంవత్సరానికి, 12 నెలలు అంటే సంవత్సరం కదా, సంవత్సరానికి 12 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అంటే ఎంత 100 రూపాయలకి 12 అనేది? 12%. చూడండి, ఇక్కడ నేను క్యాల్కులేట్ కూడా చేయడం జరిగింది. ఇది 12%, మనకి 12/100 × 100 కొడితే మనకి 12% అయితే రావడం జరిగింది. అంటే 1 రూపాయి వడ్డీ అంటే 12%. దీన్ని మీరు బండగా గుర్తుంచుకుంటే 1 రూపాయి వడ్డీ అనగానే 12% అనగానే మిగతా ప్రతి ఒక్కటి కూడా మనం ఈజీగా క్యాలిక్యులేట్ అయితే చేసుకోవచ్చు. అది చూద్దాం. 1 రూపాయి అంటే 12%, మనకు తెలిసింది 12%. అది 2 రూపాయలు అంటే 24%, 3 రూపాయలు వడ్డీ అంటే 36%, 4 రూపాయలు వడ్డీ అంటే 48%. అదే మనకు అలా ఇప్పుడు 5 రూపాయలు వడ్డీకి బయట ఇస్తామంటారు. అంటే ఏంటంటే 60% అనమాట. అంటే 100 రూపాయలు ఇస్తే సంవత్సరానికి 60 రూపాయలు, అదే 100,000 రూపాయలు ఇస్తే 60,000 రూపాయలు, 5 రూపాయలు వడ్డీ అంటే. ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ అయితే చేసుకోవచ్చు. రూపాయి అనేది 12% మనం బండగా గుర్తించుకుంటే సరిపోతుంది. ఆ విధంగా మనం ముందు చూసినట్టు ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసినా మనకు అంతే వస్తుంది. 8 రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నారో, మనం 100 రూపాయలు వడ్డీ ఇచ్చాము, 12 రూపాయలు మనకి ఇచ్చారంటే 12/100 × 100 కొట్టినా సరే 12% మనకు రావడం అయితే జరిగింది. అదేవిధంగా మనకు తెలుసు 12% అంటే 100 పైసలు, అందులో 6% అంటే సగం అంటే 50 పైసలు వడ్డీ. అదే 9% 75 పైసలు వడ్డీ. 6లో సగం 3% అంటే 25 పైసలు వడ్డీ. అంటే మనకు చాలామంది ఇప్పుడు రూపాయిన్నర వడ్డీ అంటారు. అంటే ఎంత? 150 పైసలు. 100 పైసలు, 50 పైసలు, రెండు కలపండి. 100 పైసల్ని కలిపితే ఏమవుతుంది? రెండు కలిపితే 150 అని రావడం అయితే మనకు జరుగుతుంది. అంటే 150 అంటే 12 కలపండి, అంటే మనకి ఎంత అవుతుంది? 18% అనమాట. రూపాయిన్నర వడ్డీ అంటే 18%. అది 2 రూపాయలు అంటే 2/12 = 24%. ఈ విధంగా గుర్తించుకోవచ్చు. అది మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా చూద్దాం. ఒకవేళ 7% వడ్డీ అంటే ఎంత అని మనం తమిళనాడు పెట్టుకున్నాం కదా, అది 7% ఎలా క్యాలిక్యులేట్ చూద్దాం ఒకసారి. 12% ముందు చూడండి. మనకు ఆల్రెడీ మనకు 12% అంటే ఎంతో తెలుసు. మనకి 12% అంటే ఎంత? మనకి 100 పైసలు ఆల్రెడీ మనం ముందు క్యాలిక్యులేట్, 100 పైసలు అంటే 1 రూపాయి. మనకి ఏం కావాలి ఇప్పుడు? 7%కి ఎంత అని మనకు కావాలి. అంటే ఎలా మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ వినే ఉంటాం. మనం ఎప్పుడైనా మనం క్రాస్ మల్టిప్లికేషన్ మ్యాథ్స్లో చేసే ఉంటాం. అంటే దాన్ని అటు దీన్ని అటు గుణించడం అయితే జరుగుతుంది. దాన్ని ఒకసారి చూద్దాం. 12 ఇంటూ ? ఈక్వల్ టు 100 ఇంటూ 7% క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి. ఈ క్వశ్చన్ మార్క్ ఇటువైపు నుంచి 12 అటువైపు తీసుకెళ్తే 100 ఇంటూ 7 / 12 అండి. అంటే క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 58 పైసల 33 అణాలు అనుకుంటా అండి. 33 అణాలు అంటారు కదండి, 100 అణాలు ఈక్వల్ టు 1 పైసా అని. మనకి 58 పైసల 33 అణాలు అయితే రావడం జరిగిందండి. 7% వడ్డీ అంటే 58 పైసలు అండి. మనం ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఒకవేళ 8 ఉందనుకో, 8% వడ్డీ అని అనుకోండి, 12 ఇంటూ ? 100 ఇంటూ 8 అండి. అయితే సింపుల్ అండి. ఆ విధంగా మీరు ఒక దీన్ని గుర్తించుకోండి. ఈ లైన్ మీరు గుర్తించుకొని మీకు ఎంత పర్సెంట్ కావాలంటే అంత పర్సెంట్ అందులో వేసేయండి. 7% కావాలంటే 7, 8 కావాలంటే 8, 9 కావాలంటే 9, 7.25 అయితే 7.25, 3 అయితే 3. ఆ విధంగా అందులో వేయగలిగిన మీకు ఎంత ఎన్ని పైసలు వడ్డీ అనేది మీకు క్యాలిక్యులేట్ అయితే చేసేవచ్చు. ఇప్పుడు మనకి 60 పైసలు వడ్డీ అంటే ఎంత? అంటే
అంటే మనకి అందరూ పైసలు చెప్పడం అయితే జరుగుతుంది. మీకు రూపాయి వడ్డీ అంటే 150 పైసలు, అలాగే 2 రూపాయలు వడ్డీ అంటే 200 పైసలు. ఆ విధంగా మనకు చెప్పడం అయితే జరుగుతుంది. 2 రూపాయలు వడ్డీకి ఇచ్చామంటే 200 పైసలు వడ్డీకి ఇచ్చాం. ఈ విధంగా మనకు 100 పైసలు అంటే 12% మనకు ఆల్రెడీ మినిమం ముందు మనం చేసుకున్నాం. ఇప్పుడు 60 పైసలకి ఎంత? 60 పైసలకి కూడా క్వశ్చన్ మార్క్ అండి. 100 పైసలకి 12% అయితే 60 పైసలకి క్వశ్చన్ మార్క్. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి, మళ్ళీ సేమ్ ప్రొసీజరే. 100 ఇంటూ క్వశ్చన్ మార్క్ అవుతుంది, 60 ఇంటూ 12 అవుతుందండి క్రాస్ మల్టిప్లై చేస్తే. 100 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 12 ఇంటూ 60 అండి. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 12/100 ఇంటూ 100 అనేది 25 డివైడెడ్ చేస్తుంది మల్టీ. అప్పుడు మన క్వశ్చన్ మార్క్ ఈక్వల్ 7.2% రావడం అయితే జరిగిందండి. చూడండి, మనకు దీని అయితే గుర్తించుకోండి. మీకు ఎప్పుడైనా పైసలు కావాలనుకున్నప్పుడు మనకి 100 ఇంటూ క్వశ్చన్ మార్కు 12 ఇంటూ 60 అండి. మనకు 60 పైసలు ఇచ్చారు, 60 పైసలు అక్కడ 150 పైసలు కావాలి, రూపాయి ధర కావాలి, 150 పైసలు వేసేయండి. ఎంత పర్సెంటేజ్ వచ్చేస్తుందండి అక్కడ. ఆ విధంగా మనం అయితే పైసల్ని రూపాయలు కన్వర్ట్ చేసుకోవచ్చు, రూపాయలు పైసల్లో కన్వర్ట్ చేసుకొని తెలియని వాళ్ళు అయితే ఈ విధంగా కన్వర్ట్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, మరొక సరికొత్త అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.